నమస్కారం. శ్రీమాత్రే నమః. ఏ పిల్లల్ని అడిగినా సరే, ఎవరిని అడిగినా సరే, యంగ్స్టర్స్ ఇప్పుడు ప్రతి ఒక్కరు అమ్మో వామ్మ నాకు పెళ్ళొద్దు, అసలు పెళ్లి చేసుకోను, ఇట్లే ఉంటా, పెళ్ళంటే నరకం అని చాలా మంది అంటుంటారు. తల్లిదండ్రులు ఏదో విధంగా కొంతమంది మాత్రమే పెళ్లి చేయగలుగుతున్నారు, కొంతమందికి అవ్వట్ల, మాటి దగ్గరకు వస్తున్న పెళ్లిలు అవ్వట్ల. అసలు ఎందుకు కారణం, అసలు ఏం జరుగుతుంది ఇట్లా? రైట్, మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే నేను కూడా ఈ మధ్య చాలా చూస్తుంటాను కదా, తల్లిదండ్రులు ఏంటంటే ఒకే అబ్బాయి లేదా ఇద్దరు అబ్బాయిలు, ఇవాళ రేపు ఏంటంటే కుటుంబ నియంత్రణ పాటించడం ద్వారా ఒక 30-40 ఏళ్ళగా 102 మారిపోయింది. ఇంతకుముందు అంటే 7 మంది 10 మంది 15 మంది కూడా ఉండేవారు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇక్కడ మనం ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ పెళ్ళి అనే కాన్సెప్ట్ దగ్గరికి వెళ్ళడానికి ఎందుకు అసలు ఉత్సాహాన్ని చూపించట్లేదు? కొంతమంది చూపిస్తున్నారు, చూపించేవాళ్ళు లేరని కాదు, చూపించే వాళ్ళు కూడా ఏంటంటే ఎలా ఉందంటే భయపడుతూ పెళ్లి చేసుకోవాలంటే భయం, ఏమో ఎలా ఉంటుందో. ఓకే, అండ్ అలాగే కొంతమంది అయితే అసలు పూర్తిగా వద్దనే అంటున్నారు తల్లిదండ్రులతో, వద్దమ్మా నాకు ఇప్పుడు వద్దు. తల్లికి తండ్రికి ఎంత బాధ అంటే, వాళ్ళు పెళ్లి చేసుకోనంటే ఎంత బాధ కలుగుతుందంటే, చెబాబా ఏంటిది, వంశం ఇక్కడ ఆగిపోతుంది కదా. అంతే, ఒక వ్యక్తి పెళ్లి చేసుకోకపోతే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చేసుకుని నా ఇష్టం ఇది, నేను ఇలా బ్రతుకుతాను అనుకుంటారు, కానీ తల్లిదండ్రుల పాయింట్ ఆఫ్ వ్యూలో వంశం ఆగిపోతుంది అక్కడ. ఇంకా వంశం లేదు, ఇంకా అక్కడికి అయిపోయింది, క్లోజ్ అయిపోయింది, వంశం పూర్తిగా పోతుంది కదా అనే ఫీలింగ్లో ఉంటారు. అయితే ఇక్కడ మన పాయింట్ ఏంటంటే, అసలు ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు? దీనికి ఆస్ట్రాలజికల్ రీజన్ ఒకటి ఉంటుంది, వాస్తుపరంగా రీజన్ ఉంటుంది, సైకలాజికల్గా రీజన్ ఉంటుంది. మూడు ఉంటాయి. మనం ఫస్ట్ మనిషి సైకలాజికల్గా ఏ అంటే అతను ఆలోచనలో ఏ మూలకు వెళ్ళిపోవడం వల్ల అట్లా అవుతాడనే విషయం మనం తెలుసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక భ్రమలో ఉంటాడు ఎప్పుడైనా సరే. ఏదైనా ఒక వ్యక్తి ఒక విషయం గురించి వద్దన్నాడు అంటే ఆ విషయంలో నెగటివ్ భ్రమలో ఉంటాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక వ్యక్తికి కారు రాదు, కారు నడిపించు అన్నాం, అమ్మో నాకు వద్దంటాడు. అంటే కారు అంటే భూతమనా? కారు అంటే దెయ్యం కాదు, భూతం కాదు, అదేం పెద్ద జంతువు కాదు మనల్ని తినేయడానికి. నాకు హ్యాండిల్ చేయడం రాదు, బండి నడపడం రాదు, కారు నడపడం రాదు, నేను ఎట్లా నడుపుతాను, అమ్మో నేను పడిపోతాను అంటాడు. రైట్, అంతే కదండి. ఇక్కడ కూడా ఏమవుతుందంటే, నేను అది హ్యాండిల్ చేయలేను. బికాజ్ ఎందుకు హ్యాండిల్ చేయలేను అనుకుంటున్నాడంటే, మనిషి అది పెద్ద తలనొప్పి అని ఫీల్ అవుతున్నాడు. అంతే కదా, ఈ తలనొప్పి అనేటువంటి కాన్సెప్ట్ ఎలా వస్తుందంటే, ఈ వ్యక్తికి వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవరిద్దరికైనా గొడవలు అవుతున్నా, లేకపోతే తల్లిదండ్రులకు గొడవలు అవుతున్నా, అన్నకి వదినకి గొడవలు అవుతున్నా, అన్నకి వదినకి రోజు గొడవలు అవుతున్నాయి అనుకోండి, తమ్ముడికి ఆ ఫీలింగ్ వస్తుంది, అమ్మ ఈ తలనొప్పి ఎవరు పడతాడు, దీనికంటే పెళ్లి చేసుకోకుండా ఉంటే బెస్ట్. స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఫీలింగ్ కలుగుతుంది. లేదా తల్లిదండ్రులకు అవుతున్నాయి, రోజు గొడవలు అవుతున్నాయి, పాపం రోజు తల్లి బాధపడుతూనే ఉంది, లేదా తండ్రి బాధపడుతూనే ఉన్నాడు. మగవాడైతే తండ్రిని చూసుకుంటాడు, ఆడపిల్ల అయితే తల్లిని చూసుకుంటుంది. వాళ్ళు అమ్మ మా అమ్మ ఇంత బాధపడుతుంది, నేను ఎందుకు పెళ్లి చేసుకోవాలని స్త్రీ ఆడపిల్ల అనుకుంటుంది అనుకుంటారు కదా. ఇవేవి జరగకుండా కూడా ఒక్కోసారి పిల్లలు నేను పెళ్లి చేసుకుని అంటుంటారు, తల్లిదండ్రులకు అర్థం కాదు, ఏమిటిది మా ఇంట్లో మేము బాగానే ఉన్నాం కదా, ఎక్కడి నుంచి వచ్చింది వీడికి ఇది, చేసుకొని చేసుకొని ఎక్కడి నుంచి వచ్చింది అన్నప్పుడు, అక్కడ రెండు రీజన్స్ ఉంటాయి. ఒకటి, ఈ వ్యక్తి బయట సమాజంలో ఎక్కడో జరిగినటువంటి విషయాలు కొంత ఇతనికి లోపల ఇంజెక్ట్ అవుతాయి నెగటివ్గా. మా ఇంట్లో అంటే బాగుంది, మా ఇల్లు ఒకటి బాగుంది అన్నంత మాత్రం సమాజం మొత్తం ఇట్లా ఉందిగా, నేను చేసుకోవాలనుకుంటాడు. మా ఇంట్లో మా అమ్మ నాన్న బాగున్నారు, మా చిన్నాన్న, మా బాబాయ్, మా పిన్ని బాగున్నారు, మా తాతగారు అది బాగున్నారు, కానీ బయట సమాజం అలా లేదు కదా, నేను తెచ్చుకునే అమ్మాయిని బయట నుంచి కదా, అంతే కదా, లేదా నేను తెచ్చుకునే అబ్బాయిని బయట నుంచి కదా, ఎలా ఉంటాడు? ఎందుకంటే ఇక్కడ 1% బాగుందని నేను 90% బాగలేదని ఎలా చాయిస్ తీసుకుంటాను అనేది ఇంట్లోకి మళ్ళీ వెళ్ళిపోతుంది. అదొక రీజన్ అవుద్ది. ఇప్పుడు ఆస్ట్రాలజికల్గా ఏమవుతాయంటే, సన్యాసి యోగాలు అని అంటారు. సన్యాసి యోగం అంటే ఆ వ్యక్తికి వివాహం మీద ఇంట్రెస్ట్ ఉండదు. అలా అని సన్యాసి యోగంలో రెండు రకాలు ఉంటాయి. ఒక వ్యక్తి అసలు దేని మీద ఇంట్రెస్ట్ ఉండకుండా ఉంటుంది, కానీ కొంతమంది పెళ్ళి మాత్రం చేసుకోను, లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటాను,
లేకపోతే ఎవరితోనైనా లవ్లో ఉంటాను, ఎంజాయ్ చేస్తాను కానీ పెళ్లి చేసుకొని అంటూ ఉంటారు. అవును, కొంతమంది ఓకే, అదొక రకమైనటువంటి సన్యాసం. అంటే నేను బాధ్యతలు జోలికి నేను వెళ్ళను, నాకు తలనొప్పి వద్దు, భార్య బాధ్యత, మాట పడాలి లేదా మాట వినాలి, లేకపోతే నేను చెప్పింది అవతల వాళ్ళు వినకపోతే నేను బాధపడతాను, ఈ తలనొప్పి అంతా నాకు వద్దు, లేదా పిల్లలు, మళ్ళీ ఆ పిల్లల కోసం నేను పరిగెట్టాలి రాత్రి పగళ్ళు, నా ఎంజాయ్మెంట్ మొత్తం వదిలేసుకొని నేను పిల్లల కోసం నేను పరిగెట్టడం ఏంటి అనే ఫీలింగ్. ఇది జాతచక్రంలో కొన్ని యోగాలు ఉంటాయి. అంటే కుటుంబం అంటే ఇష్టం లేని యోగాలు కొన్ని ఉంటాయి, కుటుంబ విచ్ఛిన్న యోగాలు, కుటుంబంతో దూరంగా ఉండే యోగాలు, కుటుంబం అంటే వద్దనుకునే యోగాలు కొంతమందికి ఉంటాయి. అందుకని వాళ్ళకి జీవితంలో వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ ఇంట్లో కుటుంబం అంతా బాగున్నా సరే ఆ యోగం వల్ల వాళ్ళు దూరంగా ఉంటూ ఉంటారు ఇటువంటి వాటికి. దానికి చిన్నప్పటి నుంచే తెలుసుకొని దానికి సంబంధించిన దానాలు, దానికి సంబంధించిన ప్రక్రియ ద్వారా అది మార్చొచ్చు కూడా మనం చిన్నప్పటి నుంచే తెలుసుకుంటే. మూడోది వాస్తుపరంగా, వాస్తుపరంగా ఏమవుతుందంటే ఆగ్నేయం పాడైపోయింది, వాయుం పాడైపోయింది, మీకు ఈ యొక్క మ్యారేజ్ కానీ లేకపోతే ఎమోషన్స్ కానీ, అంటే ఒక రకమైన దీంట్లోకి వెళ్ళిపోతాడు మైండ్ సెట్. ఎందుకంటే వాయువ్యానికి చంద్రుడు కారకుడు, చంద్రుడు ఈజ్ మైండ్, మనసు పాడైపోతుంది. ఆగ్నేయానికి శుక్రుడు కారకుడు, వివాహ జీవితము, వివాహ సంబంధించిన విషయాలు వెళ్ళనివ్వదు. ఇంకా వేరే అదే ఎట్లా అంటే ఇప్పుడు చూడండి, కొంతమందికి అసలు వివాహం చేద్దామంటే కుదరదు, దట్ ఈస్ డిఫరెంట్ కేసు. ఆగ్నేయం పాడైపోతే అసలు వివాహం చేద్దామంటే కుదరదు ఫస్ట్. ఇలాంటివి వాస్తుపరంగా దోషం ఉంటే కూడా అవ్వదు. ఆస్ట్రాలజికల్ పరంగా కుటుంబ భావం పాడవడము, సప్తమ భావం పాడవడము, లేకపోతే 12వ భావం అంటే వివాహ జీవితమే ఉండకపోవడం, దానివల్ల కూడా వాళ్ళకి అలాంటి ఆలోచనలు కలుగుతాయి. మైండ్ మూన్ పాడవడం వల్ల సహజంగా తీసుకుంటే ఇంట్లో కానీ బయట కానీ జరుగుతున్న దానివల్ల వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఇన్ఫ్లుయెన్స్ అవడం ఒక ఎత్తు అయితే సొసైటీలో రకరకాల ఆలోచన విధానాలు బాగా పెరుగుతూ ఉన్నాయి. ఎలా అంటే, ఒకటి, నన్నెవరూ క్వశ్చన్ చేయకూడదు, నేనెవరికి ఆన్సరబుల్ కాకూడదు, నన్నెవరు క్వశ్చన్ చేసినా నాకు నచ్చదు. ఆ క్వశ్చన్ చేసే వాళ్ళలో ఎవరికి హక్కు ఎక్కువగా ఉంటుందంటే తల్లిదండ్రులకు ఉంటుంది. ఇంకా నేను తల్లిదండ్రులకి నేను చెప్పక తప్పదు, నన్ను పుట్టించారు కాబట్టి వాళ్ళ మీద ప్రేమో గౌరవమో భయమో ఏదో ఒకటి ఉంటుంది, ఇంక ఇది భరించక తప్పదు. కానీ ఎవరో వచ్చి నన్ను క్వశ్చన్ చేయడం ఏంటి? ముక్కు మొహం తెలియదు, పెళ్లి చేసుకున్నంత మాత్రం నన్ను రోజు క్వశ్చన్ చేయాలా? నేను ఎక్కడికి వెళ్తున్నానని చెప్పాలా? నేనేం చేస్తున్నానని చెప్పాలా? నేను చెప్పకపోతే మళ్ళీ దాని గురించి గొడవ? ఇలాంటివన్నీ అయ్యి మైండ్లో మిక్స్ అయ్యి ఈ పెంట, అంటే ఐ మీన్ వాళ్ళ కోణంలో నేను అనట్లేదు అన్నమాట, నాకు వద్దు అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతున్నాడు మనిషి. చాలామంది జరుగుతుంది సార్. కానీ నిజంగా కారు డ్రైవింగ్ కానీ బండి డ్రైవింగ్ కానీ బాగా నేర్చుకున్నాడు ఏం చేస్తాడండి? ఎంజాయ్ చేస్తాడు. చూడండి, ఒకటే వెహికల్, ఒక వాహనం, దాన్ని బాగా నేర్చుకున్నవాడేమో ఎంజాయ్ చేస్తాడు, దాన్ని రానివాడేమో కూర్చోడానికి భయపడతాడు. మీరు చూడండి, మనం దేన్నైనా ఎంజాయ్ చేస్తున్నామన్నప్పుడు దాన్ని బాగా చేయగలుగుతాం. ఇప్పుడు మీరు చూడండి, చిన్నప్పుడు సైకిల్స్ రెంట్కి ఇచ్చేవారు, ఇప్పుడు లేదు కానీ ఇప్పుడు లేదు, అప్పుడు ఒక రూపాయి రూపాయికి, అర్ధ రూపాయికి, 2 రూపాయలకి గంటకి సైకిల్ ఇచ్చేవారు. పిల్లవాడు ఒక గంట సేపు సైకిల్ తీసుకొని తొక్కుతూ ఉంటాడు, టక్ 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 ఆగుకొని గంట సేపు తొక్కుతూనే ఉంటాడు. వాడు మాటిమాటి కాపి టైం ఎంత అయింది అని అడుగుతూ ఉంటాడు. జరిగేది సార్, నేను చేసేవాడిని. టైం అయిపోతుందంటే వాడికి టెన్షన్, అయ్యో ఇంకా 5 నిమిషాలే ఉందా, ఇంకా 10 నిమిషాలే ఉందా, ఆఖరి నిమిషం అయిపోగానే అబ్బా అయిపోయిందని చెప్పి తీసుకెళ్ళి ఇచ్చేస్తాడు. కానీ ఒక పని మీద ఒక వ్యక్తిని పలానా దగ్గర సైకిల్ వెళ్ళి రమ్మంటే, సైకిల్ మీద వెళ్ళి రమ్మంటే అమ్మ అంత దూరం ఎవడు సైకిల్ దొక్కుతాడు అంటారు. తేడా ఏంటి రెండిట్లో అంటే, ఇక్కడేమో పిల్లవాడు ఎంజాయ్ చేస్తున్నాడు సైకిల్ని, ఇక్కడ అదే పిల్లవాడు పెద్ద అయిన తర్వాత దీన్ని భారంగా అనుకుంటున్నాడు. ఈవెన్ మ్యారేజ్ అనే విషయం అనే కాదు, నువ్వు ఎంజాయ్ చేయడం నేర్చుకోగలగాలి. భారంగా అనుకుంటే ప్రతిదీ భారమే. నువ్వు తినమంటే మంచం నుంచి లేచి కూర్చొని ఫుడ్ తినడానికి కూడా భారంగానే ఉంటుంది కొంతమందికి. అంతే అబ్బా ఏం తింటాం, జ్యూస్ లాగా ఇచ్చేసి తాగేస్తా అంటుంటాడు ఒక్కొక్కడు. నేను చాలా కంప్లైంట్లు చూస్తుంటాను, మా అబ్బాయి తినట్లేదు సార్, జ్యూస్ ఇచ్చేసేయమంటున్నాడు, తినడం కూడా బద్ధకమే. నిజమండి,
అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, నేను చిన్నపిల్లవాడు కాన్సెప్ట్ చెప్పాను చూసారా, వాడు గంట అమ్మో గంట అయిపోతుందని ఎంజాయ్ చేస్తున్నాడు, వీడికి గంట సేపట్లో వెళ్ళి రమ్మంటే అమ్మో అంత దూరం ఎవరు వెళ్ళేసి వస్తారంటున్నారు. రెండిట్లో ప్యారలల్గా ఉన్నది సైకిలే, రెండిట్లో ప్యారలల్గా ఉన్నది మనిషే, రెండిట్లో ప్యారలల్గా ఉన్నది గంటే. కానీ ఈ పిల్లవాడేమో ఆ గంటను ఎంజాయ్ చేస్తున్నాడు, ఈ పెద్దవాడేమో ఆ గంటని భారంగా చూస్తున్నాడు. నువ్వు ఇంకా మెచ్యూర్ అయ్యావు, పెద్దయ్యావు, మెచ్యూర్ అయ్యావు, తెలివితేటలు అన్నీ నయనే, ఎందుకు నువ్వు భారంగా చూస్తున్నావు అంటే దీన్ని నువ్వు ఎంజాయ్ చేయట్లేదు, ఎంజాయ్ అనే పాయింట్ని నువ్వు తీసుకోవట్లేదు. ఆ ఎంజాయ్ అనేటువంటిది నీకు ఇవ్వడం ద్వారా వస్తుంది, పొందడం ద్వారా రాదు. పొందడం ద్వారా నువ్వు ఎంజాయ్ పొందుదామనుకుంటుంటే నీకు ఎప్పటికీ రాదు అది. అంతే సార్, సో కేవలం వివాహం అనేటువంటిదే కాకుండా చేసే ప్రతి దానిలో ఎంజాయ్గా మనం పొందగలిగితే ఆ చిన్న పిల్లవాడు గంట అయిపోతుంది అనుకుంటూ తొక్కేస్తూనే సైకిల్లాగా ఉంటుంది మన జీవితం. చిన్నప్పుడు నేను కూడా అంతే అంతే కదండి, సైకిల్ తొక్కుతూ ఉంటాం, ఎవడ నడుతారు ఆగ్రా నేను తొక్కుతా ఆ తర్వాత నీకు ఇస్తా అంటూ, వాడు సైకిల్ తీసుకుని వాడు ఎప్పుడు సైకిల్ దిగితే మళ్ళీ మనం సైకిల్ ఎక్కుదాం అనుకుంటుంటాం. అంతే కదా, ఆ చిన్న సైకిల్ లేకపోతే పెద్ద సైకిల్ తీసుకొని దాంట్లో సందులోంచి కాలు పెట్టి ఇట్లా 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 అనుకుంటూ తొక్కుతాం. డౌన్ వస్తే బాగుంది అనుకుని తొక్కుతాం. అవును, నేను ఎప్పుడు పెద్ద అయితే సీట్ మీద తొక్కుతానా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం. వాడికి ఎంతసేపు ఆ సైకిల్ని ఎంజాయ్మెంట్ చేసుకుంటూ దాంట్లోనే ఉంటాడు, ఇంటి నుంచి స్కూల్ నుంచి రాగానే అమ్మ అమ్మ అని చెప్పి అమ్మను ఒక రూపాయి తీసుకొని పోయి సైకిల్ తొక్కునే పని మీద ఉంటాడు. కానీ అదే సైకిల్ అదే శ్రమ పెద్దవాడు దాన్ని భారంగా తీసుకుంటున్నాడు. అవును, లైఫ్ కూడా ప్రతిదీ అలాగే ఉంటుంది సార్. ఎందుకంటే పెద్దలు కూడా అర్థం చేసుకోవాలి కొన్ని విషయాలలో, వర్క్ విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో కావచ్చు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది మెంటాలిటీస్ డిఫరెంట్గా ఉంటుంటాయి, అవతల పార్ట్నర్ మెంటాలిటీస్ డిఫరెంట్గా ఉండేసరికి మాత్రం అప్పుడు వీళ్ళు బాధపడుతుంటారు. ఇదంతా కూడా మన కర్మ సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే పూర్వజన్మలో చేసుకున్న నువ్వు కర్మ, సో నువ్వు పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మ కాబట్టి ఇలాంటి భార్య లేదా ఇలాంటి భర్త వచ్చారు, నువ్వు దీనికి రెమెడీ చేసుకో, లలితా సహస్రనామాలు చదువుకో, లలిత సహస్రనామాలు ఫలానా నామాలు ఉన్నాయి, మంచి భర్త మంచి భార్య రావాలంటే ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః, లేదా ఆల్రెడీ వివాహం అయిపోయింది సరైన పార్ట్నర్ రాలేదు ఇబ్బంది పడుతున్నాం, ఓం శివకామేశ్వరంకస్తా శివాస్వాధీన వల్లభాయ నమః. మనకి వసిన్యాది వాగ్దేవతలు చాలా సులభతరంగా ఇచ్చారు శ్రీమాత్రే నమః.